ఖలిస్తాన్ ఉద్యమం ఏదైతే కెనడా ఆస్ట్రేలియా అమెరికా బ్రిటన్ ఈ నాలుగు దేశాల్లో బాగా పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అయితే హయ్యెస్ట్ పెంచి పోషిస్తోంది కెనడా అక్కడ అనేక పార్లమెంటు స్థానాల్లో వీళ్ళే ప్రభావిత శక్తులు ఇక్కడ నుండి ఈ దేశం నుండి వలస వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి సిక్కులు అయితే వీళ్ళు క్రమంగా ఎలా తయారవుతున్నారంటే గ్యాంగ్స్టర్స్గా మారుతున్నారు ఇప్పుడు పంజాబ్లో ఎట్లా గ్యాంగ్స్టర్స్గా తయారవుతున్నారు అక్కడ ఒక గ్యాంగ్స్టర్స్గా తయారవుతున్నారు దీనికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ మంచాల గారికి సంబంధించిన కథను ఒకటి చూద్దాం షకీల్ బస్రా అమర్ప్రీత్ సమ్రా జగదీప్ చీమ రవీందర్ సమ్రా బరీందర్ దలీవాల్ గురుప్రీత్ దలివాల్ సమరూప్ గిల్ సుఖదీప్ పన్సల్ సమదీష్ గిల్ అండీ పియరే రిచర్డ్ జోసెఫ్ పిట్లాక్ మొత్తం పదకొండు మంది ఇందులో అండీ రిచర్డ్ తప్ప మిగతా తొమ్మిది మందివి పంజాబ్ రూట్స్ అందరూ సిక్కులే వీళ్ళు ఎవరో చెప్పలేదు కదా కెనడా బేస్గా మాఫియా వ్యవహారాలను ఓ రేంజ్లో నడిపిస్తున్న బడా గ్యాంగ్స్టర్స్ కెనడాలో ఉన్న సిక్కులు ఎనిమిది లక్షలు అంటే కెనడా మొత్తం జనాభాలో రెండు శాతం ఉంటుందని అంచనా కెనడాలో వేగంగా విస్తరిస్తున్న మతస్తులు బ్రిటిష్ కొలంబియా జనాభాలో ఏకంగా ఆరు శాతం వీళ్ళే ఒంటారియా ఆల్బర్టా నగరాల్లో సిక్కులు ఎక్కువే నిజానికి కెనడాకి వెళ్తున్న వాళ్ళలో ముస్లింలు హిందువులు బౌద్ధులు కూడా అధికమే కానీ సిక్కులు బలంగా ఆర్గనైజ్ అవుతున్నారు తమ ప్రతినిధులను ఎన్నిక చేయించుకుంటున్నారు కెనడా రాజకీయ చిత్రంలో సిక్కుల పాత్ర బలమైనదే ప్రత్యేకించి కలిస్తాన్ వాదానికి బలమైన అడ్డా ఇప్పుడు కెనడా తర్వాత బ్రిటన్ ఆస్ట్రేలియా కెనడాలో ఖలిస్తాన్కు అనుకూలంగా ఒక పెద్ద రెఫరండం కూడా నిర్మించారు ఆ మధ్య అయితే కలిస్తాన్ వాదంలో మంచి చెడు సంగతి ఎలా ఉన్నా అసాంఘిక శక్తులు కూడా తయారై పెద్ద పెద్ద గ్యాంగులకు పనిచేస్తున్నాయి పైన చెప్పిన లిస్ట్ కెనడా ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించింది దేశంలో ప్రమాదకరంగా మన పదకొండు మంది గ్యాంగ్స్టర్ల జాబితా ప్రకటిస్తే వాళ్లలో ఎనిమిది మంది సిక్కులే ఉన్నారు నుండి వలస వచ్చిన సిక్కుల పట్ల కెనడా ప్రభుత్వం మెతక వైఖరే కెనడా ఎకానమీలో కూడా సిక్కులది ప్రధాన పాత్రే కష్టపడే తత్వం కావడంతో ప్రతి రంగంలో అడుగుపెట్టారు పాతుకుపోయారు అది మాఫియా రంగంలోకి విస్తరించింది అది ఇప్పుడు కెనడా ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుంది వీళ్ళ పేరుతో పబ్లిక్ సేఫ్టీ వార్నింగ్ కూడా జారీ చేసే స్థాయికి వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో కావచ్చు మినేందర్ దలీవాల్ని వాంకోవర్లో సిటీలో కాల్చి చంపారు గ్యాంగులు నడుమ పోరాటాలే కారణం అతని బ్రదర్ హరిప్రీత్ కూడా ఈ కాల్పులో మరణించాడు వీళ్ళ సోదరుడు గురుప్రీత్ దలీవాల్ ప్రస్తుత గ్యాంగ్స్టర్ల జాబితాలో ఉన్నాడు కెనడాలో అప్డేట్ చేస్తున్న గ్యాంగుల వల్ల పంజాబ్లోనూ అశాంతి ప్రబలుతోందని కొన్ని ఉదాహరణలతో సహా ఇండియా కెనడా ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది కానీ కెనడా ప్రభుత్వం చేతులెత్తేస్తోంది వాంగ్కోవర్లో జరిగిన గ్యాంగ్స్టర్ హత్యకు ప్రతీకారంగా మరో రెండు హత్యలు తాజాగా మొన్నటి మే చివరి రోజుల్లో టాప్ లెవెన్ గ్యాంగ్స్టర్లో ఒకటైనటువంటి అను అమర్ప్రీత్ సమ్రాపై వాంకోవర్లోనే కాల్పులు జరిగాయి ఈ పనికి పాల్పడిన తన ప్రత్యర్థి గ్యాంగ్ బ్రదర్స్ తన ప్రత్యర్థి గ్యాంగ్ బ్రదర్స్ వివాహ వేడుకకు సోదరుతో కలిసి హాజరైన అమర్ప్రీత్ తప్పించుకోకుండా తన ప్రత్యర్థి గ్యాంగ్ ముందుగా తన వాహనానికి నిప్పుబెట్టి క్లోజ్ రేంజ్లో తనపై తోటాలు కురిపించారు ప్లాండ్ మర్డర్ ముందే ఫంక్షన్ హాల్లో పొంచి ఉండి అమర్ప్రీత్ దొరకగానే ఆపరేషన్ కంప్లీట్ చేశారు ఈ దాని నుంచి తప్పించుకున్నటువంటి పరిస్థితి క్లోజ్ రేంజ్లో మీద తోటాలు కురిపించడం ప్లాండ్ మర్డర్ ముందే ఫంక్షన్ హాల్లో పొంచి ఉండటం అమర్ప్రీత్ దొరకగానే ఆపరేషన్ కంప్లీట్ చేయడం ఇదాన్ని తప్పించుకుని రవీందర్ కూడా టాప్ లెవెన్ గ్యాంగ్స్టర్ జాబితాలో ఉన్నాడు ఇది పక్కా గ్యాంగ్ వారే అని బ్రిటిష్ కొలంబియా పోలీసులు చెప్తున్నారు ఇతర ప్రాంతాల్లోని గ్యాంగులో బహిరంగ యుద్ధాలు జరగవచ్చునని కెనడా ప్రభుత్వం చెప్తోంది ఇలా ఖలిస్తాన్ శక్తులకి మాఫియా గ్యాంగులకి అడ్డాగా మారిన కెనడా మన దేశానికి తలనొప్పులు క్రియేట్ చేస్తుంది ఆప్కు సపోర్ట్ చేసి పంజాబ్లో అధికారం చేసిచ్చుకున్న ఖలిస్తానీ శక్తులు వైపు ఇట్లాంటి మల మాఫియా గ్యాంగులు మరోవైపు ఇంకెంతగా బలపడి ఇంకెంత శాంతి రేకెత్తిస్తాయో చూడాల్సిందే